हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु गंगा कल्याणी भोगराजु ई रोजु उपमा तो बोंडा चेयालनि अनुकुंटुन्नामंडि दानिकि कावाल्सिन पदार्थालु एमेम कावालो ओकसारि चूद्दाम एला तयारु चेयालो कूडा चूद्दाम ऑलरेडी तयारु चेसि पेट्टुकुन्न उपमा तर्वात शनगपिंडि जीलकर्र कारं सोडा करिवेपाकु నిమ్మకాయ తురుము పెట్టుకున్న క్యారెట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు తగినంత ఉప్పు ఆల్రెడీ నేను ఫస్ట్ ఇప్పుడు కలుపుకునే ముందు ఆల్రెడీ బాండిలో నూనె పోసి పెట్టుకున్నానండి దానికి వేడెక్కినిద్దాం సిమ్లో పెట్టుకుందాం ఇది ఉప్మా ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని मन की बोंडा कावास सैजो ये सैज कावाल सैजो मन बॉल्सलाकमी इधी अप्कना उपमा चवच उपमा अप्क चलार पेको मन विधा चुस्काली लेवे पोदन टिफि मिगलते टिफि मिगलते మనం సాయంత్రానికి కూడా స్నాక్స్ గా కూడా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా బాల్స్ చేసుకున్నాం మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకుందాం ఇప్పుడు దానిపైన తోపు రెడీ చేద్దామండి శనగపిండి వేసుకొని కరివేపాకు కారం తగినంత ఉప్పు జీలకర్ర జీలకర్ర ఒక టీ స్పూన్ అయితే సరిపోతుందండి నేను చిటికెడు పసుపు सोडा और हाफ टी स्पून वेसी बागा कलिपेसुकुंदामंडि इदी बज्जी पिंडिला बज्जी पिंडिलागानु కాకుండా గట్టిగాను కాకుండా కా మీడియం లో కలుపుకోవాలండి అటు బజ్జీ పిండి కాదు ఇటు ఇది కాకుండా గట్టిగాను కాకుండా ఉండాల లేకుండా మంచిగా కలపాలి చూద్దాం ఇంకా ఆయిల్ కాగాలి కొంచెం ఒకసారి ఓ కాగిపోయింది నానే ఇప్పుడు అందరికీ తెలిసిందే బజ్జీలు ఎలా వేసుకోవాలో
ఆల్రెడీ ఉప్మా ఆల్రెడీ కుక్డ్ కాబట్టి ఈ పైన మనం వేసింది మాత్రమే తోపు మాత్రమే మనకి వేగితే సరిపోతుందండి. చూడండి ఇట్లా సరిపోతుంది, తీసేద్దాం. ఇదేంటి ఉల్లిపాయలు, క్యారెట్, అదేంటి నిమ్మకాయ చూపించింది. ఇంకే వాటితో ఏం చేయట్లేదని అనుకోకండి, అవి లాస్ట్లో చేద్దాం. మిగిలినవన్నీ కూడా వేసేసుకుని లాస్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇది ఉప్మా స్టఫ్డ్ బోండా అని చెప్తే బాగుంటుందేమో, దీనికి కరెక్ట్ యాప్ట్ సరిపోతుంది ఆ పేరు. దండి మా అబ్బాయి రెడీ వచ్చాడు, మా వారు కూడా రెడీగా ఉన్నారు. ఇంక ఇది అయిపోయింది, తీసేసుకుని అవి చల్లారే లోపు మా అబ్బాయి మా వారు ఇంకొకటి చెప్పారండి, అది కూడా పనిలో పని చూపిస్తాం మీకు సరదాగా. ఓకే, అది స్టఫ్ బ్యాటర్ మిగిలిందండి. ఇది ఈ బ్యాటర్ మిగిలేటప్పటికీ మా వారు మా అబ్బాయి నమ్మ పకోడి వేద్దామన్నారు. సరే ఇది కూడా పనిలో పని మీకు చూపించేద్దామని కలిపేస్తే సరిపోతుందండి. ఇది ఇలా చల్లారనిద్దాం. ఇదిగోండి పిండిలోనే ఉల్లిపాయలు కాస్త ఇట్లా లైట్గా ఇలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ముక్కలుగా కాకుండా విడివిడిగా వస్తాయి కాబట్టి. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి. ఆల్రెడీ కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కారం అవన్నీ వేసాం కాబట్టి దీంట్లోకి సపరేట్గా మళ్ళీ ఏం అవసరం లేదు. ఇంకా వేసేసుకుందాం. ఇదండి పకోడీలు ఈ విధంగా కలిపేసేసుకుని వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా మనకి రెడీ అయిపోతుంది, ఫటాఫట్ వేసేసుకోవడమే. ఇది అన్నంలోకి షాటీస్గా కూడా పనిచేస్తుంది కదా. పకోడీలకి ఎప్పుడూ నూనె ఈ విధంగానే కాగాలండి. దాంతో కలుపునాను
మా వాళ్ళకి చాలా 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 ఇష్టం అండి ఇవి. అదిగో తీసాను అన్న ఇంకా. ఓకే మిగిలినవన్నీ కూడా అలాగే వేసేసుకుందాం. గోండి అన్నీ రెడీ అయిపోయినాయా? బాగుండాలి. దీన్ని స్టఫ్డ్ అన్నాను కదా, సగం ఇట్లా సగం వరకే కట్ చేసుకుని పెట్టుకుందామండి. అన్నీ అలాగే చేసుకుని పెట్టుకుందాం. ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకుందాం. పూర్తిగా కట్ చేయొద్దు, సగం సగమే కట్ చేద్దాం. ఇదిగోండి విధంగా చేసుకున్నాం కదా, దీంట్లోని కొంచెం ఉప్పు వేద్దామండి. కొద్దిగా నిమ్మరసం కూడా పిండుదాం, ఎందుకంటే ఇవి చప్పగా ఉండకూడదు కదా. మరి పైన మళ్ళీ వేద్దాం నిమ్మకాయ. నేను 2 కాయలు తీసుకున్నానండి నిమ్మకాయలు. బాగా కలిపేసి క్యారెట్ కూడా కలిపేద్దామండి. బాగా కలిపేసి ఇప్పుడు ఈ స్టఫ్ ఉంది కదా, ఈ స్టఫ్లో పెడదామండి. ఇది ఇది ఇలాగా ఇలా పెట్టుకుందాం. రొటీన్గా తినే వాళ్ళకి వెరైటీగా ఉంటుంది, ఆల్రెడీ తినేసిన వాళ్ళకి కూడా ఇది మళ్ళీ ఇంకొకసారి జ్ఞాపకం చేసినట్టు ఉంటుంది ఈ టేస్ట్. ఒక మిరపకాయ బజ్జీకే కాకుండా దీనికి కూడా చేసుకోవచ్చు అని ఒక ఆలోచన అనేది ఉంటుంది కదా. కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు అండి, నా దగ్గర ప్రస్తుతానికి కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర జల్లట్లేదు. చాట్ మసాలా కూడా, చాట్ మసాలా కూడా వేద్దామండి లాస్ట్లో. ఇలాగా స్ప్రింకిల్ చేద్దాం. చట్పటాగా టేస్ట్ బాగుంటుంది చాట్ మసాలా. దండి మా అబ్బాయి మా వారి కోరిక మేరకు మెత్తటి పకోడీ కూడా రెడీ అయిపోయింది. ఇదండి ఈరోజు స్నాక్స్. మెత్తటి పకోడీ, ఉప్మా బోండా.
ఈ రెండు మా వాళ్ళ కోసం చేశాను కాబట్టి వాళ్ళ కోరిక మేరకు చేశాను కాబట్టి వాళ్ళు టేస్ట్ చూసి మీకు చెప్తారండి. మా అబ్బాయి హాయ్. మా వారు నౌ ఇట్స్ టెస్టింగ్ టైం. మరి ఇంకొకటి పకోడీ ఊదుకుని తిన్నానా, నోరు కాలిపోతుంది. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. ఓకేనా? చాలా బాగుంది. మీరు కూడా ఈ రెండింటిని ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్. ఓకే, బాయ్ బాయ్.